విద్యార్థులకు శుభోదయం. తిరిగి జానపదన జాబు రెండవ రోజు పాఠ్యాంశంలోకి పునఃస్వాగతం. నిన్నటి వరకు నేపథ్యం, కవి పరిచయం, ప్రక్రియ నేర్చుకున్నాం. ఈరోజు పాఠంలో ప్రవేశిద్దాం. మొదటి భాగంలోకి పాఠంలో ప్రవేశిక. పంటను కైలు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలుతూ ఉన్నా, కన్నీళ్లు కారుతూ ఉన్నా, ఇనాందారులకు ఫలితం అంతా అప్పగించి ఒట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతులు దీనగతి ఎవరి హృదయం కలిగించదు? ఈ మాటలు చెబుతున్నది ఎవరు, ఏ సందర్భంలో చెబుతున్నాడో తెలుసుకోవడానికి పాఠం చదవండి. ఇందులో మనకి పంటను కైలు చేసి ఇనాందారులు అనే రెండు పదాలు ఉన్నాయి. కైలు చేయడం అంటే కౌలు తీసుకోవడం అన్నమాట. పొలం లేకపోయినా కానీ భూస్వాముల దగ్గర పొలం కౌలు తీసుకుని పండిస్తారు. ఒక సంవత్సరానికి ఎంత లేదు ఒక పంటకి ఎంత అని మాట్లాడుకుంటారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా వాళ్ళకి ఇస్తానన్నది వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ భూమి యజమానే ఏనాందారులు అంటారు. ఏనాందారులు అంటే అర్థం ఏంటంటే భూ యజమాని అనమాట. అక్కడ 40 బస్తాలు వరి ధాన్యం వద్దని తీసుకున్నాడు. 40 వస్తే ఒక 20 మీకు ఇస్తానని కౌలు తీసుకున్నాడు అనుకుందాం. వర్షాలు పడకపోవడం వల్ల అది 20 బస్తాలే అయిందనుకోండి, ఇస్తానని 20 ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇప్పుడు కౌలుదారుడికి ఏమీ మిగలదు. అందుకే కౌలుదారుడు ఏంటంటే పంట అంతా పండించి ఒక రాశిగా పోసి ఒక గుంపుగా పోస్తే ఏనాందారుడు చక్కగా బస్తాలు తెచ్చుకుని పట్టుకుపోతుంటున్నాడు. అప్పుడు ఆ కౌలుదారుడి యొక్క కన్నీటి విలువ మనం గుర్తించలేం, ఆ బాధను కూడా మనం భరించలేం. అటువంటి కౌలు రైతుల గురించి ఎవరు హృదయం కరిగించదు, ఈ మాటలు చెప్తున్నది ఎవరు, ఏ సందర్భంలో చెప్తున్నాడు అనేది మొదటి భాగంలోకి వెళ్దాం. ఈ పాఠం లేఖ రూపంలో ఉంది కాబట్టి తూర్పుగోదావరి జిల్లా యాసలో ఉందని ముందే చెప్పారు. చూద్దాం. నెచ్చరి, క్షమిస్తావని అనుకుంటున్నాను, లేక ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం లేకపోలేదు. మీ పట్టణాల్లో లాగా కాలం కరకట్టుగా నడవదు మా పల్లెల్లో. ఈవేళ నిరుద్యోగం అయితే రేపు తీరిక లేని పని, మళ్ళీ ఆ మరునాడు పని మందం. ఈ విధంగా ఉంటుంది స్థితి. అందుచేత స్థిరంగా ఈవేళ ఇది చేయాలి, ఆవేళ అది చేయాలి అని కార్యక్రమం తయారు చేసుకొనగడానికి ఏమీ అవకాశం ఉండదు. గ్రామాల్లో సాధారణంగా ఉండే ఈ అస్థిర భావమే నీకు లేఖ రాయడం ఆలస్యం చేయించింది. కాలం చాలా విలువైంది. గ్రామాలు ఈ విలువ గ్రహించడానికి ఇలాంటి అస్థిర స్వభావం తొలగాలి. మొన్ననే నీకు లేఖ రాయాలని అనుకున్నాను, కానీ ఆవేళ అంతా పని ఒక క్షణమైన తీరుబడి అయింది కాదు. ఆ రాత్రి రాయాలని కలము కాగితము పట్టుకొని దీపం బుడ్డి దగ్గర కూర్చున్నాను. కెరసనాయిల పొగ కళ్ళలో పడుతుంది, కళ్ళు జబ్బు చేస్తాయి అని మాయమ్మ అన్నది. పొద్దస్తమాను పనిచేసావు, పడుకోకూడదా అన్నాడు మామయ్య. అన్నోయ్, ఈ లెక్క చెప్పి పడుకో అంటూ పలక తీసుకుని వచ్చింది మా చెల్లి. ఇలా ఈ భాగం పరిశీలిస్తే క్షమించు అని మొదలుపెట్టాడు ఉత్తరాన్ని. అంటే ఎప్పటి నుంచో రాయాలనుకుంటున్నాను కానీ రాయలేకపోతున్నాను. ఆ మొదటి పేరా చూస్తే పట్టణాల్లో లాగా కాలం కరకట్టుగా నడవదన్నారు. కరకట్టుగా అంటే కరెక్ట్గా ఇంగ్లీష్ పదం అనమాట, కరకట్ అని అలా అంటారనమాట. ఈవేళ నిరుద్యోగం అయితే రేపు పని మందం, అంటే ఈవేళ లేకపోతే రేపు తిరిగి లేని పని ఉంటుంది, మళ్ళీ మందం అంటే మళ్ళీ పని ఉండదు. ఈ విధంగా అస్థిర భావం ఉంటుంది. అంటే ఒక స్థిరం ఉండదు, రోజు పని ఉంటుందని ఉండదు. వర్షం వస్తే పని ఉండదు, మళ్ళీ ఒక చేలో నిన్న పని చేసినా సడన్గా మళ్ళీ పని వస్తుంది అనమాట. అంటే ఏది ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు, అస్థిర భావం. అందుకే కరెక్ట్గా ఏ టైంకి ఏ చేలో ఉండదు కాబట్టి నీకు రాయాలన్నప్పుడల్లా ఏదో పని వస్తుంది, అందుకే రాయలేకపోతున్నాను అని చెప్పాడు. గ్రామాలు సాధారణంగా ఉండే అస్థిర భావం నీకు లేఖ రాయడం ఆలస్యం చేయించిందని చెప్పాడు. మొన్ననే లేఖ రాయాలనుకున్నాను కానీ క్షణం తీరుబడి కూడా లేదు. రాయాలని కలము కాగితం తీసుకున్నాను కానీ ఇంతలోనే కృష్ణాని పోక కళ్ళో పడద్దని మా అమ్మ చెప్పింది. బుద్ధస్తమాన పనిచేసే కదా పడుకో అని మా మావయ్య అన్నాడు.
అన్న ఈ లెక్క చెప్పంటూ పలక తీసుకొచ్చింది మా చెల్లి. నేను ఉత్తరం రాయాలనుకున్నాను, ఈ మూడు సంఘటనలు అప్పుడే జరిగాయి, అందుకే నీకు ఉత్తరం రాయలేకపోయానని చెప్పాడు. తర్వాత అది చెల్లి తీసుకొచ్చినప్పుడు అది రూపాయల గుణకారం లెక్క లెక్క చెబుతున్నాను, రూపాయల్ని అనాలు చేయాలంటే ఏమి చేయాలి అన్నాను. అది గుణకారం, భాగహారం, మనకి చతుర్విధ ప్రక్రియలు ఉన్నాయి లెక్కల్లో, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు అనే నాలుగు అంశాలు ఉన్నాయి. లెక్కలు నాలుగు అంశాలు బాగా వస్తే చాలు, లెక్కలు బాగా అర్థమవుతాయి. ఇక్కడ రూపాయిని అనాలు చేయాలంటే ఏం చేయాలి అనేది లెక్క చిన్నపిల్లకి. అప్పుడు ఇతను అడిగాడంట, రూపాయల్ని అనాలు చేయాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు వాళ్ళ చెల్లి తెగ ఆలోచించేస్తుంది అన్నమాట. మా చెల్లి ఆలోచిస్తుంది, దుకాణం మీదకి తీసుకువెళ్ళి మార్చాలి అన్నాడు మా తమ్ముడు. పక్కన ఉన్నటువంటి వాడు ఏమన్నాడంట, రూపాయిని అనాలు చేయాలంటే ఏం చేయాలని లెక్క అడుగుతుంటే లెక్కల్లో వెళ్ళిపోతుంది అనమాట, లెక్కల్లో ఆలోచిస్తుంది చెల్లి. ఇంతలో పక్కన ఉన్న తమ్ముడు అన్నాడు, అదేమి లేదన్నయ్య, రూపాయి నాకు ఇచ్చే, మిగతా అనాలు నీకు తీసుకొచ్చేస్తాను అన్నాడు. అంటే ఏం చేయాలి ఇప్పుడు, రూపాయిని కొట్టి దగ్గర తీసుకెళ్ళి ఎంతో కొంత కొనుక్కుంటే వాడే అనాలు ఇస్తాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక రూపాయిని అనాలు మార్చాలంటే ఇన్ని అనాలు ఉండాలని, అంటే అనాలు మార్చాలంటే ఏం చేయాలి, 16 పెట్టి గుణించాలి అనే విషయాన్ని లెక్క చేస్తుంది అన్నమాట. ఒక రూపాయికి 16 అనాలు అన్నమాట. దుకాణం మీద తీసుకెళ్ళి మార్చాలన్నాడు తమ్ముడు. కాదు, 16 పెట్టి గుణించాలన్నది మా చెల్లి. మా అమ్మ మా తమ్ముడి పక్షం అయ్యింది. అయితే ఈ రూపాయిని గుణించి అనాలు చేయంటూ ఒక రూపాయిని దొర్లించింది మా చెల్లి దగ్గరికి. నాకు ఆశ్చర్యం కలిగించింది. అమ్మ తమ్ముడు పక్షం అయిపోయింది, చెల్లేమో అబ్బాయి 16తో గుణించాలని నా మాస్టర్ చెప్పారని చెప్తుంది. అయితే ఇది ఒక రూపాయి ఇస్తున్నాను అనాలు మార్చి ఇప్పుడు అంటుంది. అది ఎలా మారుతాం, కాగితాల మీద మారుస్తాం, కానీ వాస్తవమైన రూపాయిని అనాలు మార్చాలంటే లెక్కల్లో చేయగలుగుతాం, కానీ చిల్లర మార్చాలంటే ఖచ్చితంగా దుకాణం దగ్గరికే వెళ్ళాలి. అందుకని రెండు కరెక్టే, ఒకటి లెక్కల్లో కరెక్ట్, ఒకటి వాస్తవంలో కరెక్ట్ అన్నమాట. ఇలా సంఘటన జరుగుతుంది. అచ్చట కలిగిన చమత్కారానికి కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. ఇటువంటి చమత్కారాలు ఎన్నో నిత్యం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. మా అమ్మ మా తమ్ముడి పక్షం అవలంబించినందుకు కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. వినోదం కోసం, బిడ్డల సాన్నిధ్యాన్ని తల్లులు అనుభవించే ఆనందాన్ని అనుభవించడం కోసం ఆవిడ ఒక పక్షం వహించి మాతో తర్కానికి దిగింది. ఇక్కడ చెప్తున్నాడు, నాకు ఆశ్చర్యం అందుకు కలగలేదు, ఇలా తమ్ముడు ఎలా అన్నందుకు కాదు, చెల్లి అలా అన్నందుకు కాదు, కానీ మా అమ్మ ఏదో పని చేసుకుంటున్నటువంటి అమ్మ తమ్ముడు పక్షం అయిపోయి ఈ రూపాయిని తీసుకుని మార్చాను అంది. చూసారా, అంటే తల్లులు పిల్లలు పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏదో ఒక పక్షం అవలంబించి ఒకరికి సపోర్ట్ చేస్తారు, ఒకరికి వ్యతిరేకిస్తారు. అది ఆ సంఘటనలోనే, ఎందుకంటే ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్క పక్షాన్ని ఉండి వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడు మా అక్కనే పొగుడుతావు, అన్నీనే పొగుడుతావు, నేను తిడతా ఉంటాం. కానీ ఆ సంఘటనలో తల్లులు బిడ్డల యొక్క సాన్నిధ్యాన్ని చూసి ఆశ్చర్యం కలిగిందని చెప్తున్నాడు. మా అమ్మకు ఆ రూపాయి ఎక్కడి నుండి వచ్చిందని కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. 10 రోజులు కష్టపడి పనిచేస్తే వచ్చిన కూలి 6 రూపాయి. ఇందుకు రూపాయి దొర్లించింది. రూపాయి దొర్లించినందుకు కలిగిందంట ఆశ్చర్యము. ఏంటి, ఎందుకు కలిగిందంటే ఎక్కడి నుంచి వచ్చిందని నాకు ఆశ్చర్యం కలిగితే ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు రూపాయి రావాలంటే ఏంటంటే 10 రోజులు కష్టపడి పనిచేస్తే వస్తుందంట ఒక రూపాయి. అంత రూపాయి వాళ్ళ దగ్గర ఉందంటే 10 రోజులు కూలి పని వాళ్ళు దాసినట్టే లెక్క. రూపాయి కంటికి కనబడితే ఎంతో ఆనందం, అందుకనే చిల్లర తీసుకొనక మినపకుడు వంటి రూపాయి తీసుకున్నాడు మా అయ్యా. సాధారణ పనిలోకి వెళ్తే చిల్లర ఇస్తుంటారు కదా, మన కొట్టి దగ్గరికి వెళ్తే చిల్లర ఇచ్చామనుకో, 100 రూపాయలు ఇచ్చామనుకో, 5 రూపాయలు వెళ్ళి అది ఇస్తున్నాం. మనం ఏమిటో అయ్యే వద్దు, 50 రూపాయలు ఉంటే ఇవి, 20 రూపాయల కాగితాలు ఉంటే ఇవి అంటాం. అంటే చిల్లరని ఎక్కువ తీసుకోం, పెద్ద కాగితాలు తీసుకుంటాం. వీళ్ళ నాన్న కూడా అప్పుడు అనాల్లో కూలి పని ఉంటే అనాలు తీసుకోకుండా 16 అనాలు అయ్యే వరకు ఉంచి 1 రూపాయిని తీసుకున్నాడంట. ఎందుకంటే ఈరోజు నేను 1 రూపాయిని సంపాదించాను గర్వంగా చెప్పుకోవడానికి, 10 రోజులు కష్టపడితేనే కానీ రాని అటువంటి రూపాయిని తీసుకున్నాడు. ఎవరంట, మినపకుడుం అంటే ఆ రూపాయిని తీసుకున్నాడు మా అయ్యా. మినపకుడు అంటే ఇడ్లీ లాంటిది అనమాట. ఇడ్లీ అంత అందం ఉన్నటువంటి ఆ రూపాయిని తీసుకున్నాడు మా అయ్యా. ఆ రూపాయిని అందరూ తలకొక కాసేపు సేపు దగ్గర పెట్టుకుని
ఆడుకున్నారు దానితో అసలు ఎప్పుడు చూడలేదు కాబట్టి అది ఒక వింత చూస్తే మనం పర్లేదు కానీ ఇప్పుడు ఎవడు చూడలేదు రూపాయి కాబట్టి ఇంట్లోకి వచ్చేసరికి అందరూ దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారంట నా కానీ నాకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయం మనం అభ్యసించే విద్యకు జీవితంలో చేయబోయే పనికి ఉన్న అంతరం హఠాత్తుగా నా మనసుకు తట్టింది ఏంటంటే ఇక్కడ కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మనం చదువుకునే చదువుకి రేపు చేయబోయే పనికి అసలు సంబంధమే ఉండదు అన్నాడు ఎలా అంటే ఇక్కడ చూడండి చెల్లి రూపాయిని అనాలు చేయాలంటే ఏం చేయాలంటే 16తో భాగించాలని చెప్పారు మాస్టర్ కానీ రేపు రూపాయిని 16తో భాగిస్తే అనాలుగా మారిపోదు అక్కడ చేయవలసిన పని వేరు ఆ రూపాయి రావాలంటే కష్టపడాలి దాన్ని అనాలుగా మార్చాలంటే దుకాణం దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయాలి ఇది ఉంది ఇక్కడ కేవలం లెక్కల్లోనే నేర్చుకుంటున్న చదువు అక్కడ జీవితాల్లో వేరేలా ఉంటుంది ఇక్కడ 1000 రూపాయలు ఉన్నాయి అనుకో అంటాం లెక్కల్లో అనుకుంటాం అంతే 1000 రూపాయలు మన దగ్గర ఉండాలంటే చాలా కష్టమైన విషయం అంటే చదువుకి రేపు చేయబోయే పనికి అంతరం ఉందన్నమాట తేడా ఉంటుంది మనం నేర్చుకుంటున్నది రూపాయిని 16తో గుణించి అనాలం చేయడమే కానీ చేయవలసిన పని రూపాయిని దుకాణం దగ్గరకు తీసుకుని వెళ్ళి మ్రోగించి చూపి 16 అనాలను లెక్క పెట్టుకుని ఇంటికి రావడం అంత ఉంది అంతరం చూసావా చదువులు చదువుతున్నాం పట్టణాల్లో 1 రూపాయి ఒక దమిడిలా ఖర్చు పెడతాం ఏం చేస్తామంట 1 రూపాయిని ఒక దమిడిలా ఖర్చు పెడతాం అంటే అప్పుడు రూపాయిని దమిడి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం రూపాయికి అనాలు ఎన్నని చెప్పాం 16 అని చెప్పాం ఇప్పుడు దమ్మిడీలు ఏంటంటే 128 దమ్మిడీలు కలిపితే 1 రూపాయి అవుతుందంట 16 అనాలు కలిపితే 1 రూపాయి అవుతుంది అంటే రూపాయికి 16 అనాలు 128 దమ్మిడీలు అంటే అప్పుడు కూలిపోయిన దమ్మిడీల్లో ఇచ్చేవారన్నమాట ఎక్కువ రోజులు కష్టపడితే అనాలు వచ్చాయి ఇంకా ఎక్కువ రోజులు కష్టపడితే రూపాయి వచ్చింది 8 రోజులు 10 రోజులు కష్టపడితేనే కానీ రూపాయి వచ్చేది కాదు 1 రోజు కష్టపడితే అనాలు వచ్చేది అన్నమాట ఇలాంటిది పట్టణాల్లో రూపాయిని దమిడిలా ఖర్చు పెట్టేస్తున్నారు చదువు పూర్తి అవగానే ఉద్యోగాలకు దేవుళ్ళాట మొదలు పెడతాం అందరి కాళ్ళు పట్టుకుంటాం సఖ ఇన్ని తిప్పలు ఎందుకు బతకడానికి బతికి ఎందుకు మన స్వార్థాన్ని నింపుకోవడానికి అంతేగా సంఘం ఏమైపోయినా సరే మనతో వారు ఎన్ని కట్టలు కడుతున్నా సరే దేశం అధోగతి దించుకుని పోతున్నా సరే మనకు చీమ కుట్టిన చందమైనా ఉండదు ఏంటంటే సంఘం ఏమైపోయినా మనతో పాటు ఉన్నవారు ఎన్ని కట్టలు కష్టాలు పడుతున్నా కానీ దేశం అధోగతికి వెళ్ళిపోతున్నా కానీ మనకు చీమ కుట్టిన చందం అంటే విధం చీమ కుట్టిన విధంగా కూడా ఉండదు మన జిల్లా కాదు మన తాలూక కాదు మన గ్రామం కాదు మన ఇల్లు ఉండి తక్కిన ప్రపంచం అంతా మునిగిపోతున్నా సరే మనం లెక్క చేయం అంతే స్వార్థం మిత్రమా చదువుకున్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తూ కులుగుతూ ఉండడం చూసి పల్లెటూళ్ళు కన్నీరు విడుస్తున్నవి పల్లెటూళ్ళు ఎందుకు కన్నీరు విడుస్తున్నాయంటే చదువుకున్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాల్లో సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నారంట కులుగుతూ ఉన్నారంట ఎందుకంటే పల్లెటూళ్ళు ఉన్నవాడు పట్టణం వెళ్ళి చదువుకుంటున్నాడు చదువుకున్నవాడు అక్కడే ఉండి స్థిరపడిపోతున్నాడు మళ్ళీ పల్లెటూరు వచ్చి పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఆదుకుంటాం లేదు అందుకని పల్లెటూరు నుండి వెళ్ళి పట్టణంలో స్థిరపడిపోయి సౌఖ్యాలు అనుభవిస్తున్న వాళ్ళు చూసి పల్లెటూళ్ళు కన్నీళ్ళు పెడుతున్నాయంట గ్రామోద్ధరణం అంటూ పత్రికలో రాసుకుంటే పని కాదు ఉపన్యాసాలు ఇస్తే పని కాదు రోడ్ల వెంట మోటార్ కార్లలో 4 సార్లు తిరిగి 400 బత్యాలు కొడితే పని కాదు అవన్నీ రూపాయిని 16 చేత గుణించినట్లే వ్యర్థాలు కాగితం మీద కోట్లు సంఖ్యలు వేసుకొని ఎంత ధనం ఉంది నాకు అని సంతోషించడం ఎలాగో అవన్నీ అలాగే గ్రామ ఉద్ధరణం గ్రామాన్ని బాగు చేయండి అని ఉపన్యాసాలు ఇస్తే పత్రికలో రాస్తే పని అవదు రోడ్ల వెంట యాత్రలు చేస్తే పని అవదు కార్లు వెంట 4 సార్లు 400 బత్యాలు కొడితే పని అవదు అవన్నీ రూపాయిని 16 చేతులు బాగా గుణించినట్లు అవుతాయి ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా చేతల్లో చూపించాలి అంటున్నాడు ఈ ఊహ ఆ క్షణంలో తట్టింది నాకు ఆశ్చర్యం కలిగించింది ప్రజా సముదాయం కోరే ప్రత్యక్ష ఫలం ఆడంబరం కాదు అంతట్లోకే ఒరికుప్పలో చేలో
నీరు పడ్డది నీవు రావాలి అంటూ వచ్చాడు ఒక రైతు కోటయ్య. ఆ వేళ నీకు లేక రాయడానికి వీలే చిక్కలేదు. మొదటి భాగం అయింది. కూర్చున్న కానించి జరిగిన సంఘటనలు ఏంటంటే, కూర్చుని రాద్దాం అనుకున్నాం, అమ్మ ఒక మాట అంది, మామయ్యో మాట అన్నాడు, చెల్లో మాట అంది, ఆ సంఘటన అంతటిలో ఉండిపోయిన తర్వాత ఈయన మరొక ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు కోటయ్య వచ్చాడు, ఒరుకొప్ప చేలో నీరు పడ్డదని రమ్మన్నాడు. ఈ విధంగా చేలోకి వెళ్ళాలని అనిపించింది, వెళ్ళవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఈరోజు కూడా నీకు ఉత్తరం రాయాలని కూడా సమయము కుదరలేదు. ఇదే అస్థిరమైన భావం అని మొదటి భావంలో చెప్పాడు. పల్లెటూళ్ళు చూసి కన్నీళ్ళు పెడుతున్నాయని చెప్పాడు. మనం చదువుకున్న చదువుకి రేపు చేయబోయే పనికి అసలు సంబంధం లేదే అని చెప్పాడు. ఈ ప్రేరణ అంతా మీరు ఒకసారి చదవండి, వివరంగా మళ్ళీ పీడిఎఫ్లో పెడుతున్నాను, వివరంగా చదవండి. రేపు రెండో భాగం చెప్పుకుందాం. సెలవు.